హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు. ఈరోజు ఈ జిల్లాలకు హై అలర్ట్. సో ఇక రెండు తెలుగు రాష్ట్రాల లైవ్ వెదర్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఏపీలో మరికొన్ని రోజుల వరకు వర్షాలు కొనసాగనున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతాల్లో నిన్న ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి కొనసాగుతుంది. రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కొనసాగే అవకాశం ఉంది. ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి శ్రీలంక దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఏపీలో రానున్న 3 రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఎక్కువగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు ఉంటాయి. మరికొన్న చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ఆవర్తన ద్రోణి వల్ల ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈరోజు ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. సో దిస్ ఈస్ టుడేస్ లైవ్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీ లొకేషన్లో వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.